मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ए। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। సార్ ఒక 10 నిమిషాలు సార్, ఆన్ ది వేలో ఉన్నాను సార్, వచ్చేస్తాను సార్. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్, అందుకే ఇలా లేట్ అయింది. ఒక చిన్న పని ఉంది సార్, నేను ఆవిని ఇంట్లో డ్రాప్ చేసి వచ్చేస్తాను. నమ్మండి సార్. పిల్లలు, అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రిసిటీ పనులన్నీ జరుగుతున్నాయి కాబట్టి సాయంత్రం దాకా మా అమ్మ ఇక్కడే ఉంటుంది. మీరు అందరూ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే మేడం. జాగ్రత్త పిల్లలు, నాకు ఈ రోజు చాలా 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 ముఖ్యమైన మీటింగ్ ఉంది. ఓకే, నేను సాయంత్రం కాస్త లేట్ గా వస్తాను. బాయ్, సీ యు. అవును, బామ్మ గారు ఎక్కడికి వెళ్తున్నారు? అరే మమ్మీ, నన్ను ఆశీర్వదించండి. ఎలా ఉన్నారు? చాలా కోపంగా ఉన్నాను. 500 అడిగి తీసుకువెళ్ళావు, ఇంకా అవి ఇవ్వనే లేదో. మనిషిని గుర్తుపట్టకుండా నాతో ఇలా మాట్లాడుతున్నారు. నేను మీ దగ్గర 500 రూపాయలు ఎప్పుడు తీసుకున్నాను? మీరే చెప్పండి. ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరే నువ్వు అబద్ధాలు చెప్తావు. మరి ఎదగా తీసుకున్న డబ్బు ఇచ్చే. భూకంపం వస్తే ఇల్లు కూలిపోతుంది. మీ దగ్గర డబ్బులు తీసుకుంటేనే కదా నేను మీ అప్పు తీర్చగలను. మణిలాల్ కాదు, కన్నా సారు. ఆపు ఆపు, నీ కవితలు వింటేనే నాకు అర్థమైపోయింది. పదండి పదండి, మనం ఇంటికి వెళ్దాం. తమ్ముడు, బామ్మకి కళ్ళు కనిపించట్లేదు అనుకుంటాను. అవును పెద్దడా, బామ్మకి తన కళ్ళ చూడిపాలి. బామ్మ, బామ్మ, మీ కళ్ళ చూడ ఏమైంది? అది శర్మ వాళ్ళ అమ్మాయి బండిలో ఉంది. మీరు మీ కళ్ళ చోటుని శర్మ గారి అమ్మాయి వాళ్ళ బండిలో ఎందుకు పెట్టారు? తను నన్ను డ్రాప్ చేయడానికి వచ్చింది కదా, అప్పుడు కళ్ళద్దాలు అందులో వదిలేశాను. బామ్మా, మిమ్మల్ని వదిలిపెట్టడానికి వచ్చింది మీ కూతురు. అలాగా ఇదేంట్రా బాబు, శర్మ కూతురు నన్ను ఆంటీ ఆంటీ అనుకుండా మమ్మీ మమ్మీ అంటుంది అని అప్పుడే అనుకున్నా. తమ్ముడు, వీళ్ళు సాయంకాలం వరకు కళ్ళు చోటు పెట్టుకోకపోతే ఖచ్చితంగా మన ఇద్దరు ఎలాగోలా అయిపోతాము. ఏం కాదులే హనీ, మేడం కి కాల్ చేసి కళ్ళ చోడు అడుగుదాం. అరే రాము, రండరా రండి. బామ్మా, అది బయటికి వెళ్లే దారి. అరే నాకు తెలుసయ్యా, తలుపు మూద్దాం అనే వెళ్ళాను. తలుపు నేను వేస్తానులే బామ్మ, ఎలాగో ప్లంబర్ ని పిలవడానికి వెళుతున్నాను. అదేంటంటే బాత్రూమ్ లో ట్యాప్ విరిగిపోయింది. అరే ప్లంబర్ ఏమన్నా మీ బాసా? వెళ్ళి తీసుకొని రావడానికి ఫోన్ చేసామంటే వచ్చేస్తాడు. నేను తనకి 10 సార్లు కాల్ చేశాను కానీ ఇంకా రాలేదు, అందుకే వెళ్ళి తీసుకొస్తాను. తమ్ముడు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టేసి వెళ్ళకు. అరే ఒంటరిగా ఎందుకు ఉండడం, తోడుగా నేనున్నాను కదా. పడుకో, ఇప్పటి ఇంకా చూడదారు కాయగూరలు తీసుకొని వస్తూ ఉంటారు. బామ్మ మీరు కూర్చోండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. మామగారు నమస్తే. నమస్కారం నమస్కారం, రా వచ్చి కూర్చో. అరే అది ఏంటంటే. అరే కూర్చో, సిగ్గు పడకుండా కూర్చో. మా ఇంటికి వచ్చిన తర్వాత నిలబడకూడదు. మీ ఇంట్లో అందరూ క్షేమంగా ఉన్నారా? మా ఇంట్లో అందరూ క్షేమంగానే ఉన్నారు. అది సరే, మీ ఇంట్లో వాటర్? వాటరే కదా, ఇదిగో ఇస్తున్నాను. ముందు టీ తీసుకో. బిస్కెట్ కూడా తింటారా? వద్దొద్దు, నేను డైట్ లో ఉన్నాను. సర్లే, మల్టీవిటమిన్ బిస్కెట్లు ఉన్నాయా? మేడం తీసుకొచ్చారు, నేను ఇప్పుడే తీస్తాను. నీకు ఫోన్ చేసి దాదాపు 1 గంట పైనే అయ్యింది, నువ్వు వచ్చేది ఇప్పుడా? లేదు బాబా, అది వచ్చి ముందురా బాత్రూంలోకి. చూసావా, నీరు ఎలా కారిపోతున్నాయో? ఎక్కడ కారుతున్నాయి? అక్కడ సౌండ్ వస్తుంది కదా. ఏంట అదా? అది మీరు చెప్పే శబ్దం కాదు బామ్మా. ఏంటి శబ్దం రాలేదు, గిబ్దం రాలేదు అంటున్నావు? ముందు దాన్ని బాగు చేయి. నేనా? నువ్వే. మరి దీన్ని బాగు చేయడానికి కలెక్టర్ గారిని పిలమంటావా ఏంటి? మరి ఇక్కడ పని పూర్తి చేసి అప్పుడు బయటికి రా, లేకపోతే కాలేజీ కూడా వస్తాను. పని చేయరు కానీ డబ్బులు ఇచ్చేయాలంట. హలో, ఆ బన్నీ, నేను మీ ఇంట్లోనే ఉన్నాను. ఓకే ఓకే, రా రా.
అవును, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేనా? నేను టీ డైట్ బిస్కెట్లు తింటున్నాను. ఆ మీరా, రండి రండి, ఇంటికి చాలా మంది చుట్టాలు వస్తున్నారే, కావాలంటే మీకు టీ తీసుకొస్తాను, ఆగండి. ఇక్కడ కూర్చొని టీలు బిస్కెట్లు తింటావా? నీకు 10 సార్లు ఫోన్ చేశాను. బన్నీ 10 సార్లు నీకు ఫోన్ చేశాడా? బామ్మా, తను బన్నీనే, ఏంటి అనుమానమా? అరే, బన్నీకే బన్నీ 10 సార్లు ఫోన్ చేస్తాడా ఏంటి? ప్లంబర్ చేయాలిగా. బామ్మా, ఇతనే ప్లంబరు. అలా అయితే అతనెవరబ్బా? నేను తీసుకెళ్లి బాతులో తోసి కలిపేసేసానే. వదలను, బామ్మ చెప్పిన పనిని నేను చేసి తీరుతాను. ఏయ్, నా గురించి నీకు తెలియదు, మర్యాదగా ఆగిపో. అరే, ఇదటి ఎన్ని వైపులు లీక్ అవుతున్నాయేటి? ఏయ్, నీకు జిమ్ ఉంది కదా, మరి ప్లంబర్ పని ఎందుకు చేస్తున్నావు? మా వృత్తిలో చేయి పెట్టుకో, సరేనా? అవును, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడేం చేస్తున్నానా? ఈ ప్రశ్న బామ్మగారిని వెళ్ళి అడుగు. వెళ్ళో. సరైతే ఈ సమాధానం చెప్పు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇలా చూడు, బామ్మగారిని కలిసి వెళ్తామని వచ్చాను, కానీ ఆవిడ తీసుకొచ్చి నన్ను బాత్రూమ్ లో పడేసి వెళ్ళిపోయింది. ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు? ఒంటికాలతో కుదరదని చెప్పొచ్చు కదా. అలాగే నేను చెప్పాను, కానీ బామ్మగారి మాట వినలేదు. అరే, నేను ముందే చెప్పాను కదా, నువ్వు ప్లంబర్ కాదు, నందు అని. వాడు తోతారాము, రెక్కలు చూడండి, నందుకి రెక్కలే లేవు కదా. అలాగా అప్పుడే నాకు అనుమానం వచ్చింది, తనకి రెక్కలు లేవేటా అని. సరే రా బంగారు, నీకు టీ బిస్కెట్లు ఇస్తాను. అవును, తోతారాం ఎక్కడికి వెళ్ళాడు? చూడండి, నాకు ప్రాణాలే ముఖ్యం, టీ బిస్కెట్ కాదు. నేను ఇక్కడ నుంచి వెళుతున్నాడు. బై బాయ్ బై బాయ్ బై బాయ్. బామ్మ పదండి, తోతారాంకి ఏవో పనులున్నాయట, ఆ టీ బిస్కెట్లు ఏవో మాకు ఇవ్వండి. అరే, నాకు ఇష్టమైన ప్రోగ్రామ్ వచ్చేసింది, వెళ్ళి కూర్చొని చూస్తాను. బామ్మ మీరు ఇక్కడ కూర్చోండి, ఆయాసం వస్తుంది, కొన్ని మంచి నీళ్ళు తాగుతాం. తాగొద్దు, అది నూనె. ఎవరు బుద్ధి తక్కువలు, ఈ గ్లాస్ లో నూనె పోసారో? అవును చూడదాన్, గ్లాస్ లో ఎందుకు నూనె పోసా? ఏం లేదు, బాటిల్ విరిగిపోయి నూనె అంతా కింద ఒలిగిపోయింది, ఆ మిగతా నూనె గ్లాస్ లో పట్టి ఉంచాను. ఈ కాలం పిల్లలు అసలు పని సరిగా చేయడం లేదు. కళ్ళద్దాలు పెట్టుకోకుండా ఈ బామ్మ మనల్ని చాలా ఇబ్బంది పెడుతోంది. తన ఇంట్లో కరెంటు పనులేవో జరుగుతున్నాయట, కాబట్టి ఈరోజు ఇక్కడే ఉంటారు. సరే, నీ కళ్ళజోడు ఎక్కడ? కళ్ళజోడు మేడం కార్ లో ఉంది, నేను ఆఫీస్ కి వెళ్ళాను, కానీ మేడం ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. కళ్ళద్దాలు లేకుండా ఈ బామ్మని ఇంట్లో ఉంచుకోవడం పెను ప్రమాదం అయ్యా. ఏంటి అనుమానమా? టీవీలో ఎందుకు సౌండ్ రావడం లేదు? నేను వాల్యూ పెంచుతూనే ఉన్నాను, అది రావడమే లేదే. అయినా ఉన్నట్టుంటే ఏంటి, నాకు ఎంత చలేసేస్తుంది. అమ్మా, ఏసీ రిమోట్ తో టీవీ ఎలా పనిచేస్తుంది? పనిచేయదా? ఏసీ రిమోట్ తో టీవీ ఎందుకు పనిచేయదో? ఇందుకు నేను ఒప్పుకోను. క్షమించండి, ఏదో తెలియక పొరపాటు అన్నాం. మీరు వెళ్ళి కూర్చోండి, టీవీ సౌండ్ మేము పెడతాం. వాల్యూమ్ పెంచడం ఎందుకని? మీరు టీవీని చూడండి, నేనున్నాను కదా, మీకు అన్ని న్యూస్ లో నేనే చెప్తాను. ఇదొక్కటే మిగిలింది. కళ్ళజోడు లేదు కదా, కళ్ళు తెరిచిన ఆవిడకేమీ కనిపించదు, పైకి రకమని చెప్పు. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకొని చూపించాలి. కదండి, త్వరగా ఇవన్నీ తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్దాం. రే, తన సైజుకి మన సైజుకి తేడా లేదు, మనం ఎలా తీసుకెళ్తాం రా. మనం ఒక పని చేద్దాం, డాక్టర్ బాలునే ఇక్కడికి తీసుకొద్దాం, సరేనా? డాక్టర్ బాలు ఇప్పటికైనా వెయిట్గా ఉంటారు, మనం ఎలా తీసుకురాగలుగుతాం? అరే గారిద, ఆయన బానే ఉన్నాడు, ఆయన నడుచుకుంటూ వస్తాడు. జోర్దార్, నువ్వు వెంటనే డాక్టర్ బాలుకి ఫోన్ చెయ్యి. ఎవరది? ఆవిడకి ఏమైంది? ఆవిడ మైకంలో ఉన్నారు, ఆవిడ్ని లేపాలి, అందుకేదో ఒకటి చెయ్యాల్సిందే. అరే ప్రశాంత్, నువ్వెప్పుడొచ్చావు? నేను ప్రశాంత్ కాదు, ఆసాదు. ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? మీ సమస్య ఏంటో త్వరగా చెప్పండి. బామ్మా, తను డాక్టర్ బాలు. త్వరగా వచ్చి బామ్మని సోఫాలో కూర్చోబెట్టండి, నేను డాక్టరు, సమస్య ఏంటో నేను చూసుకుంటాను. నోరు తెరవండి.
నా మొహం చూస్తూ కూర్చోకుండా త్వరగా మీ నోరు తెరవండి. చెప్పండి, ఇది ఎన్ని వేళ్ళు? ఈవిడ పడిపోవడం వల్ల ఈవిడ కంటికేదో సమస్య వచ్చినట్టుంది. ఇప్పుడు వచ్చిన సమస్య కళ్ళది కాదు, కళ్ళద్దాలు లేవన్నది. ఏంటి అర్థమైందా? అలాగా, అప్పుడైతే సమస్య మామూలు సమస్యే. ఈవిడికి కళ్ళు తెలియట్లేదు, అదే ఈ సమస్య. ఈవిడికి చెవులు వినిపిస్తాయి, అందుకని సమస్య లేదు. ఇప్పుడు సమస్య తీరిపోయింది, నేను ఇక్కడ అవసరం లేదు. బై బై. థాంక్ యూ డాక్టర్ బాలు. బామ్మా, మీరు సోఫాలోనే కూర్చోండి. మీకు ఏం కావాలన్నా మేము మీకు ఇక్కడికే తెచ్చిస్తాం. అబ్బాబాబా, ఎంత బాగా చూసుకున్నారో. మమ్మీకి కావాల్సినవన్నీ చూసుకుంటున్నారా? మమ్మీ, నువ్వు బాగానే ఉన్నావా? నేను బాగానే ఉన్నానమ్మా. ఈ పిల్లలు నన్ను బాగానే చూసుకున్నారు. అబ్బాబాబా, వినడానికి ఎంత సంతోషంగా ఉందో. ఇక్కడ వదలడం మంచిదైంది. ఇక నుంచి నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ పిల్లల దగ్గర మిమ్మల్ని వదిలి వెళ్తాను. అవును, వదిలిపెట్టేసి వెళ్ళండి. కానీ వెళ్ళే ముందు కళ్ళ జోడించి వెళ్ళండి. ఐమ్ సో సారీ. అదేంటంటే, కళ్ళద్దాలు నా పర్సులో ఉండిపోయాయి. కానీ నా కళ్ళద్దాలు నా కూతురు దగ్గర ఉంటాయి. కానీ నీ దగ్గరికి ఎందుకు వచ్చాయి? అమ్మాయి, ఇంతకీ నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? గేమ్ ఆన్ నౌ. గేమ్ ఆన్ విత్ కీకు అండ్ గెట్ యువర్ పవర్ మోడ్ ఆన్. ఇఫ్ యు హావ్ నాట్ ఎక్స్‌పీరియన్స్డ్ ది సేమ్, download the game available on Google Play.